అందరూ పలకండి తండ్రికిని తండ్రికిని కుమారునకును కుమారునకును పరిశుద్ధాత్మకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఆదియందు ఇప్పుడును ఇప్పుడును ఎల్లప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు యుగ యుగములు మహిమ మహిమ మహా మహిమ మహా మహిమ గణత గణత కీర్తి కీర్తి ప్రభావములు ప్రభావములు కలుగును గాక కలుగును గాక తండ్రికిని తండ్రికిని కుమారునకును కుమారునకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు యుగములు మహిమ మహా మహిమ మహా మహిమ గణత గణత కీర్తి ప్రభావములు ప్రభావములు కలుగును గాక కలుగును గాక తండ్రికిని తండ్రికిని కుమారునకును కుమారునకును పరిశుద్ధాత్మకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఆదియందు ఇప్పుడును ఇప్పుడును ఎల్లప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు యుగ యుగములు మహిమ మహిమ మహా మహిమ మహా మహిమ ఘనత ఘనత కీర్తి కీర్తి ప్రభావములు ప్రభావములు కలుగును గాక కలుగును గాక ఆమేన్ 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 ప్రార్థన అత్యున్నత సింహాసనముపై నిరంతర ఆసీనుడవయున్న పరలోకపు తండ్రి మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన దివ్య లక్షణములు కలిగిన మహాదేవా మీకు అనేకమైన వందనములు స్తోత్రములు త్రిత్వ దేవా మీ ఫలమైన కృపను గొప్ప మహిమను మీరు చూపించుచు నలుబద దినాల సిలువ ధ్యాన కాలములో అంతరంగ ప్రభు భోజన సంస్కార ఆరాధన కార్యక్రమములోనికి మమ్ములను మీ బలమైన కృప చేత నడిపించిన తండ్రి మీకు అనేకమైన వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని అని భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో వ్రాయబడినట్లు దేవా అతి అనుభవాన్ని అనుగ్రహించుటకై దైవజనునికి మీరు బయలుపరచిన బైబిల్ మిషన్ను బట్టి మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన. ఈ రాత్రి కాలమందు మీ బలమైన చిత్తమును మీ కృప చూపించి కార్యక్రమమంతటిలో మీరయుండి జరిగించుమనడుగుచున్నాము తండ్రి. మీకు అనేకమైన వందనములు స్తోత్రములు. లైవ్ ద్వారి కార్యక్రమాన్ని వీక్షించచ్చు పాల్గొనుచున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు స్తోత్రములు నాయన. ముగింపు వరకు మీ చిత్తముని సంపూర్ణముగా జరిగించుమని మా కొరకు త్వరగా ఆకాశ మండలములోనికి త్వరగా వేగముగా రానయున యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. శుద్ధాకరా విశుద్ధవందనం నాభైనా భూమి సర్వౌ నాత్యవందనం నాభైనా భూమి సర్వౌ నాత్యవందనం శుభాకరా శుద్ధా
கரா விஷுத்த வந்தானம் ஏகோவாஸ்ரஸ்ட சேனக நீகு இந்தயு பிராணோதி సంస్కారపు విందు అనబడి కీర్తన ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పైరుకీతు కొని రండి ప్రభు విమన ప్రభువు చేత కీ దే సందు పాప్యా
pondu sabalannittiyandu santushti peppondu prabhu samskarapu vindu prabhu samskarapu vindu parugetu konirandi prabhu vimanavindu papi papi anchu prabhu kalavarinchu prabhu prabhuvani kalava rinchuchundumu na papi nindunaku nadachiraku na దగునాయను చున్నాడు దాపమితోచిప దగునాయను చున్నాడు ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తు కొనిరండి ప్రభు విమన విందు భోజనవస్తువులు భక్తికి గుర్తులు భోజన వస్తువులు ముక్తి సాధనముల్ రాజు మన తండ్రి స్వాసికిని యేసును వడ్డించును ఏజనవి స్వాసికిని యేసును వడ్డించును ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తు కొనిరండి ప్రభు విమన విందు అందరు లేచి నిలబడి దేవుని వాక్యమును పఠించుదము. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 31వ వచనం వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము
నన్ను జ్ఞాపకము చేసుకొనటకై దీనిని చేయుడని చెప్పెను. After the same manner also he took the cup when he had supped, saying, this cup is the new testament in my blood, this do ye as oft as ye drink it in remembrance of me. For every time you eat this bread and drink this cup, you are announcing the Lord's death until he comes again. So anyone who eats this bread or drinks this cup of Lord unworthy is guilty of sinning against the body and the blood of the Lord. That is why you should examine yourself before eating the bread and drinking the cup. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని నెడలో తీర్పు పొందకపోదుము. దేవుడి వాక్యమును మనలో పదిలపరచి ప్రభు యొక్క రాకకు అనంత జీవమునకు సిద్ధపరచి మేఘమెక్కించునుగాక. ఆమెన్. సొలొమోను రచించిన పరమ గీతము 2:14 మొదటి పాదమును నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. బండ సందులలో ఎగురు నా పావురమ. అందరూ చెప్పండి, బండ సందులలో ఎగురు నా పావురమ. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. మహాఘనమైన తండ్రి, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు మీ గ్రంథమును మాకు దయచేసి ఉన్నారు, మీకు స్తోత్రములు. స్వయముగా మాకు చెప్పవలసిన విషయములు ఈ గ్రంథములో ఇమిడిచినారు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలమందు జరుగుచున్న అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమము మీ మహిమ కొరకును మా ఆత్మీయ జీవన బలము కొరకును జరిగింప చేయబడుటకు యేసుక్రీస్తు వారి శిలువ క్రింద ఆ రక్తము క్రింద మమ్ములను గుర్తు చేసుకొనుమని అడుగుచున్నాము. శిలువ కార్యము లేకపోతే మీతో మాకు సహవాసము లేదు. తండ్రి, మా సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారునితో కూడను ఉన్నది అని వ్రాయబడినట్లు ఇటీ సహవాసమును సిలువ ద్వారా మాకు దయచేసినందుకు స్తోత్రములు. సిలువ క్రింద మమ్మను గుర్తు చేసుకొని పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యము జరిగించబడుటకై ఆశీర్వదించుమని, లైవ్ ద్వారా ఈ అంతరంగ సంస్కారములో పాల్గొనిన వారిని, చర్చిలో పాల్గొనిన వారిని ఆశీర్వదించుమని అడుగుచున్నాం. ఈ రాత్రి ఎన్ని కార్యములు మీరు చేయనయ్యున్నారో, ఎన్ని అద్భుతములు చేయనయ్యున్నారో, ఎంత ఆత్మీయ బలమునివ్వనయ్యున్నారో, ఎన్ని కార్యాలు చేయనయ్యున్నారో మీ చిత్తమునే నెరవేర్చుమని, త్వరగా ఆకాశమండలములోనికి వరుడుగా రానయ్యున్న క్రీస్తు ప్రభుని నామములో వినయముగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. మరునాథ కూర్చోండి. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్నటువంటి
దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు యుగ యుగములు యుగ యుగాంతములు ఆయనకే కలుగును గాక ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి ఘనమైనటువంటి నామములో మీకెల్లరకు ఈ చర్చిలో అంతరంగ సంస్కారములో పాల్గొనినటువంటి వారికి లైవ్ ద్వారా దేశ విదేశముల నుండి ఈ కార్యక్రమములో పాల్గొనుచున్న ప్రతి ఒక్కొక్కరికి మెండైనటువంటి ఆశీర్వాదాలు. మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా అనుగ్రహింప చెయ్యునుగాక ఆమేన్. చదువుబడినటువంటి పరమగీతము 2:14 బండ సందులలో ఎగురు నా పావురమా అనే మాటను మనము చూస్తున్నాం. పరమగీతము లేక పరలోక పాట. సొలొమోను గారు 3 పరులు చేశారు, 2 పరులు ప్రత్యేకంగా చేశారు. 1 మందిరాన్ని కట్టారు, 2 3 గ్రంథాలు వ్రాశారు, 3 యెరూషలేమును చాలా ఆ నగరును అద్భుతంగా కట్టారు. వీటన్నిటిలో సొలొమోను గారు చేసినటువంటి ఆ కట్టినటువంటి మందిరము కానీ ఆయన కట్టినటువంటి రాజ నగరు కానీ ఇవి మనకు ఉపయోగించుకోవడానికి లేకపోయినప్పటికీ సొలొమోను గారి ద్వారా వ్రాయబడినటువంటి 3 గ్రంథములు ప్రజలందరికీ చాలా ఉపయోగకరముగా ఉన్నటువంటి వాస్తవాన్ని ఎరిగిన వారు. ఇశ్రాయేలీయులైన వారు నీళ్లు లేక అరణ్యములో బాధపడుచుండగా దేవుడు మోషేతో చెప్పారు, నిర్గమకాండము 17:6 మనందరికీ సుపరిచితమైనటువంటి వచనమై ఉంది. 17:6 చూస్తే అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచిదను, నీవా బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా ఇశ్రాయేలీయుల దాహాన్ని తీర్చింది ఒక బండ. బండలో నుంచి వచ్చినటువంటి నీళ్లు లక్షలాది ఇశ్రాయేలీయుల జనాంగమునకు దాగమును తీర్చినట్లుగా వాక్యములు చూస్తున్నాం. ఈ బండను గూర్చి కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రికలో 10:4 అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఈ వచనములో చూస్తే ఒక బండ ఇశ్రాయేలీయులను వెంబడించిందట. ఒక చోట బండలో బండను కొట్టగా నీళ్ళొచ్చాయి అరణ్యములో అని చూస్తున్నాము, కానీ ఈ వచనములో చూస్తే తమ్మును వెంబడించినటువంటి బండ. ఇశ్రాయేలీయులైన వారు 40 సంవత్సరాల కాలం ప్రయాణము చేస్తుంటే వారి వెనుక దొర్లుకొంటూ వచ్చిందో బండ. ఆ బండ వెంబడిస్తూనే ఉంది,
వెంబడించుచున్నటువంటి ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అనంటూ ఈ చదువుకున్నటువంటి వచనములో బండ సందులు అనేటువంటి మాటను చూస్తున్నాము కాబట్టి ఇక్కడ బండ అనేటువంటి మాటకు అర్థము క్రీస్తు అనేటువంటి వాస్తవాన్ని ఇట్టే మనము గమనించవచ్చు. ఇది ఏ సంఘ సభ్యులైనా కానీ క్రైస్తవ సంఘములో బండ అనేది క్రీస్తే అనేది ఎరుగనటువంటి వారు ఉండరు. ఎందుకంటే చాలా వివరముగా ఈ కొరింథీ పత్రికలో వ్రాయబడింది కనుక. బండ సందులలో ఎగురు నా పావురమ, ఇక్కడ రెండో మాట ఒకటేమిటంటే బండ, రెండవది ఏమిటంటే సందులు, మూడోది ఏమిటంటే ఎగురుట. ఎవరెగురుట? పావురము ఎగురుట. పావురమనగా ఎవరు? బండనగా మనం విన్నాం. సందులంటే చూద్దాము. బండనగా క్రీస్తే. ఈ బండలో సందుల్లో ఉన్నటువంటి ఎగిరేటువంటిది పావురము. ఎవరి పావురము? విశ్వాసులు అనబడేటువంటి పావురం. విశ్వాసులు అనబడేటువంటి వారికి పరమగీతము పెట్టే పేరేమిటంటే పావురము. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘము, అమూల్యమైనటువంటి రక్తము చేత సిద్ధపరచబడినటువంటి సంఘము, కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేని సంఘము. ఈ సంఘానికి కొన్ని పేర్లు జ్యేష్ఠుల సంఘమనియు, పరిశుద్ధుల సంఘమనియు, అలాగే ప్రభునందు ప్రియులారా మగిమగల సంఘమనియు, పెండ్లి కుమార్తె సంఘమనియు, వధువు సంఘమనియు, గొర్రెపిల్ల భార్యనియు, ఈ రీతిగా కొన్ని పేర్లు సంఘమునకు ఉన్నటువంటి వాస్తవమును మనందరము ఎరిగినటువంటి వారమే. ఈ పావురమనబడేటువంటి సంఘము బండ సందులు, బండనగా క్రీస్తు, బండ సందులు అనగా క్రీస్తుకు కలిగినటువంటి గాయములు, యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి గాయములు. ఆయన రెండు చేతులలో రెండు మేకులను బట్టి గాయములు, రెండు కాళ్లకు కొట్టబడినటువంటి మేకును బట్టి గాయములు, ప్రక్కలో పొడవబడినటువంటి బళ్ళిపు పోటును బట్టి గాయము, శిరస్సు మీద చుట్టబడినటువంటి ముండ్ల మకుటమును బట్టి గాయము, గాయములు. కొరడాలతో యేసు నాథుని కొట్టినటువంటి రీతిని బట్టి నాగలి పట్టుకొని పొలమును దున్నితే ఎలాగు విడిపోతుందో యేసుక్రీస్తు వారి యొక్క శరీరము విడిపోయి గాయములు. ఇంతకీ యేసుక్రీస్తు వారి గాయములే బండ సందులు అనేటువంటి వాస్తవాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం. ఈ బండ సందులలో విశ్వాసులు అనబడేటువంటి పావురము అయినటువంటి వారు ఎగురుచున్నారు. ఎగురుట లేక సంచరించుట. ఎగురుట ఈజ్ ఈక్వల్ టు సంచరించుట, సంచారము చేస్తున్నారు. ఆయన సాన్నిధ్యములో ఏలియా గారు చెప్పినట్లు నేను ఎవని సన్నిధిని నిలువబడి ఉన్నానో, అంటే ఏలియా గారు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని సన్నిధిలో సంచరిస్తున్నారు. ఆయన వెళ్ళేది దేవుని యొక్క సాన్నిధ్యం, అంటే ఎక్కడున్నా కానీ దేవుని యొక్క సాన్నిధ్యములో. ఆయన కర్మెలు కొండపై ఉన్నా, ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఆయన సంచరించేది దేవుని సన్నిధి. దేవుని యొక్క సాన్నిధ్యములో సంచరించుచున్నటువంటి
ఈ విశ్వాసులను గుచ్చి బండ సందులలో ఎగురు నా పావురమా అని ప్రియుడైనటువంటి ప్రభువు పలుకుచున్నటువంటి ఈ మాటలు దైవ జ్ఞానము ద్వారా సొలొమోను గారు క్రీస్తు పూర్వం వ్రాసినట్లుగా దాదాపు 900 సంవత్సరాల కాలములో ఈ విషయాలు వ్రాసినటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని మీకు తెలియజేస్తున్నా. బండ సందుల్లో ఎగిరే నా పావురమ. ఒకసారి యేసుక్రీస్తు అనబడేటువంటి బండకు కలిగినటువంటి సందులు, మొట్టమొదటిగా ఆయన తలకు చుట్టబడినటువంటి ముండ్ల మకుటమును బట్టి ఎన్ని సందులు ఏర్పడ్డాయో, ముండ్లతో కిరీట నల్లి ఆయన తలకు పెట్టినప్పుడు గమనించేటువంటి మాట ఏమిటంటే ఆయన యొక్క శిరస్సుకు ఆ పెట్టినటువంటి కాలములో జరిగినటువంటి రీతిని మనము దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 27:29 వ్రాయబడినటువంటి మాట మనము చూచినప్పుడు 27:29 ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి గమనించే ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి. అందరూ జాగ్రత్తగా గమనించాలి, యేసుక్రీస్తు వారి యొక్క తలకు పెట్టబడిన ముండ్ల కిరీటము, ముండ్లతో కిరీట మల్లిని శిరముపై చెల్లాటమున్న ముదిరా, ముండ్లతో కిరీట మల్లిని శిరముపై చెల్లాటమున్న ముదిరా, ముండ్ల పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ రక్షక ఏ పాప మెరుగని మూర్తి పాప గమనించేటువంటి మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క శిరస్సుకు చుట్టబడినటువంటి ముండ్ల మకుటము, ఆయన శిరస్సును గూర్చి పరమగీతం 5:11 ఆయన శిరస్సు అపరంజి వంటిది అనే మాట, తీయక్కర్లేదు ఆయన శిరస్సు అపరంజి వంటిది అని. 5:2 కూడా ఆయన శిరస్సు అపరంజి వంటిదని. ప్రకటన గ్రంథము 1:14 చూస్తే 1:14 ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిన పోలినవై హిమమంత ధవళముగా ఉండెను అని. ప్రకటన గ్రంథం 10:1 ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను అని. ప్రకటన గ్రంథము 19:12 ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను అని. ఈ రీతిగా ఆయన శిరస్సును గుర్చి వ్రాయబడినటువంటి వాస్తవాలు గమనించాలి. శిరస్సు అనగానే ఆలోచనకు గుర్తు అనే వాస్తవాన్ని మనం గుర్తు చేసుకుంటాం. శిరస్సులో ఈ శరీర భాగం అంతా కూడా, ఈ కాళ్ళు చేతులు అవయవాలన్నీ కూడా శిరస్సు మీద ఆధారపడి ఉన్నాయి.
అంత మేనేజ్మెంట్ అనేది అన్నిటిని మేనేజ్ చేసేది నడిపించేది శిరస్సు దేవుని యొక్క శిరస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ఎలాంటివి ఆయన ఆలోచనలు బ్రహ్మాండమైనవి యెషయా 9 అధ్యాయం 6వ వచనములో ఆలోచన కర్తనబడే మాట మనము చూస్తాం అలాగే గమనించే మాట ఏమిటంటే యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూచినప్పుడు యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనాన్ని 15:8 వచనములో వ్రాయబడినటువంటి మాట చూస్తే నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా దేవుని ఆలోచన సభలో ఈ వచనములో చూస్తే దేవుని ఆలోచన సభ ఒక సభ జరిగిందట ఆ సభ పేరేమిటంటే దేవుని ఆలోచన సభ అంటే దేవుడు ఆయన చేయబోయే కార్యాన్ని గుర్చి ఆలోచించారు ఇవాళ కొంతమంది ఆలోచన చేయరు జీవితమును గుర్చి ఆలోచించరు కుటుంబాన్ని గుర్చి ఆలోచించరు ఆత్మీయ స్థితిని గుర్చి ఆలోచించరు గమనించే మాట అనాలోచనగా ప్రవర్తిస్తారు అనాలోచనగా ఆలోచించకుండా ఈ రోజున అనేక మంది క్రీస్తును కలిగినటువంటి వారు తల్లి తిట్టిందనో తండ్రి తిట్టాడనో లేకపోతే బంధువులను కూర్చో భర్తను కూర్చో పిల్లలను కూర్చో అనారోగ్యాన్ని కూర్చో కుటుంబ సమస్యలను కూర్చుతో నేను చనిపోతాను అనేది ఏమాత్రం ఆలోచించి చేసే కార్యం అది దేవుడు ఏదైనా చేసే ముందు ఆయన ఆలోచించి అందుకే జగత్తు పునాది వేయబడక మునిపే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో చూస్తే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకొని దేవుడు ఆలోచన పరులై ఉన్నారు గమనించేటువంటి మాట ఏమిటంటే దావీదు సంకీర్తన 33వ సంకీర్తన 11వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే 33:11వ వచనములో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఆయన సంకల్పములు దేవుని యొక్క సంకల్పములు దేవుని ఆలోచనలు దేవుని ప్రణాళికలట తరతరములు ఉంటాయి అంటే తరతరములకు సంబంధించినటువంటి ఆలోచనలు మనమైతే అయ్యో సడన్గా చేసేసానే ఇలాగ అనుకోలేదే ఇలా జరుగుతుంది అనుకోలేదే నేను అలా భావించలేదే అని మనమంటాం కానీ దేవుడు మాత్రము ఇలాగ అనుకోలేదు వరబడేటువంటి దాన్ని నాకు ఇది ఆలోచనకి రాలేదు అనే దాన్ని ఇది నేను ఊహించలేదు అనే మాట మాత్రం దేవుడు అన్నారు ఎప్పుడేమి జరుగునో ఏ కాలములో ఏ సంవత్సరములో ఏది జరుగునో ఎన్ని సంవత్సరాలకు అందుకనే బైబిల్ గొప్ప గ్రంథం ఎందుకంటే జరిగిపోయినవి జరుగుచున్నవి జరగబోయేవి అన్నిటినీ వివరముగా చెబుతుంది బైబిల్ యేసుక్రీస్తు వారు అంతటి ఆలోచన కలిగినటువంటి దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు మనిషి కొరకు ఎప్పుడెప్పుడు ఏం చేయాలో అన్నిటిని ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయములో 13 గమనించేటువంటి మాట ఏమిటంటే వ్రాయబడిన మాటలు మనము చూచిన 8వ వచనము నుండి 11 వరకు పూర్వమును కాలము నుండి మరుగయున్న మర్మం అనే మాట మనము చూస్తాం అలాగే అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 28వ వచనములో నీ సంకల్పము అనే మాట మనము చూస్తాము గమనించాలి ప్రియులారా ఈ రీతిగా దేవుడి యొక్క సంకల్పము ఆలోచన కలిగినటువంటి దేవుడు ఆ మగోన్నతుడు ఇంత విశ్వము కొరకు ఆయన అనాలోచనగా ఈ మనిషిని అనాలోచనగా సృష్టించలేదు అనాలోచనగా ఏ కార్యం ఆయన చేయరు దేవా నీవు జ్ఞానమయ్యున్నావు దైవజనుడు వ్రాసినటువంటి గ్రంథమైనటువంటి దైవ లక్షణముల స్తుతుల పుస్తకములో నీవు జ్ఞానమయ్యున్నావు
మనుషులైతే అజ్ఞానులుగా ప్రవర్తించవచ్చు గాని దేవుడు జ్ఞానమై ఉన్నారు. ఈ జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు 2000 సంవత్సరముల క్రితము శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఎందుకొచ్చింది అంటే నా కోసం వచ్చింది, నీ కోసం వచ్చింది, నా కోసం నీ కోసం, నా కోసం నీ కోసం. ఎందుకంటే మన యొక్క తలంపులు దేవుని తలంపులుగా కనబడటం లేదు. గమనించేటువంటి మాట ఏమిటంటే, మీకు తెలియచేసేటువంటి మాట, మీకా గ్రంథము 4:12 వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, మీకా గ్రంథం 4:12 చూద్దాము. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు. ఆయన ఆలోచన వారు దేవుని యొక్క తలంపులు వారు తెలుసుకోవడం లేదు. ఇశ్రాయేలీయులకు దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు వారికి అర్థం కావట్లేదు. అలాగే దినవృత్తాంతములు గ్రంథం, మొదటి గ్రంథం 28:9 చూస్తే, 28:9 దినవృత్తాంతముల మొదటి గ్రంథాన్ని మనము చూస్తే, సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. అందరు జాగ్రత్తగా గమనించాలి, అందరి హృదయాలు పరిశోధించువాడు దేవుడు. అంతటి వారంటే అందరి హృదయాలు ఆయనకు తెలుసు, పరిశోధించు వారై ఉన్నారు. ఆలోచనలన్నిటినీ గమనించేటువంటి ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఆలోచనలన్నీ మనలో ఏ ఆలోచనలు వస్తున్నవే, ఎటువంటి సంకల్పనలు మనలో ఉన్నవో అన్నిటినీ ఆయన ఆలోచన చేస్తూ అన్నిటినీ కూడా ఎరిగిన వారై ఉన్నారు. గమనించేటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో దావీదు సంకీర్తన 56:5 చూస్తే, 56:5 వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, 56:5 చూస్తే, దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనని తలంపులే వారికి నిత్యము పుట్టు. గమనించేటువంటి మాట ఏమిటంటే, హాని చేయాలనబడేటువంటి తలంపులే ఉన్నాయి, కానీ మంచి చేసేటువంటివి ఏమి కనబట్టలేదు మనుషులు. 139:2 వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, 139:2 చూస్తే, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. గమనించేటువంటి మాట ఏమిటంటే, తలంపు పుట్టకమునిపే నా మనస్సు గ్రహించుచున్నావు. అన్నిటిని గ్రహించినటువంటి, మన తలంపులన్నీ గ్రహించిన దేవుడు కల్వరి కొండపై, ఆ కొండపైకి వెళ్ళక మునిపే ఆయన శిరస్సుకు ముండ్ల మకుటము చుట్టబడింది, ముళ్ళతో కిరీటానల్లి ఆయన తలకు పెట్టారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉండగా పస్కారు ఆచరించినప్పుడు ఆ మేక పిల్ల లేక గొర్రె పిల్లను దాన్ని చంపి, దాని రక్తమును పళ్ళెములో పట్టి ద్వారా 3 కమ్ములకు రాసి దాని మాంసాన్ని తినాలి అని అంటూ అక్కడ తెలియచేసిన మాట ఏమిటంటే, దాని తలను 12:12 గమనించేటువంటి మాట ఏమిటంటే, నిర్గమకాండము 12:12 వ్రాయబడినటువంటి ఆ మాట మనము చూచినప్పుడు, 12:12 వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, దేవునికే ఘనత కలుగునుగాక
ప్రభు నందు ప్రియులారా 8వ వచనము నుంచి మనము చూద్దాము. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినబడను, చేదు కూరలతో దానిని తినబడను, దాని తలను దాని కాళ్ళను దాని కాళ్ళను దాని అంత్రములను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాని తినబడను. జాగ్రత్తగా గమనించాలి, ఏం తినాలి? పస్కా పశువు యొక్క పస్కా బలి చేయబడినటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క తల తినాలట, తలను తినాలి. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈరోజు విశ్వాసి కల్వరి కొండపై సిలువ వేయబడిన యేసును ధ్యానము చేస్తూ 40 దినములు ఒక్క రోజు శుభ శుక్రవారము చేసే చాలదని 40 రోజులుగా ఉపవాసముండి సుఖోపవాసముండి జాగ్రత్తగా ఉపవాస కూటాలు చేస్తూ సిలువను ధ్యానిస్తూ ఉండేటువంటి ఈ రీతికి అసలు కారణం ఏమిటంటే, మన యొక్క తలంపులు మారాలి. పాపపు తలంపులతో ఉన్నటువంటి ఈ శిరస్సు పాపపు తలంపులతో ఉన్నట్టు, అందుకనే సంస్కారము తీసుకొనిన తరువాత బాప్తీసుమాని పొందిన వ్యక్తి సంస్కారం తీసుకునే వ్యక్తి తనొక ప్రత్యేకముగా తను ఆలోచించాలి. లోకస్తులు ఆలోచించినట్లుగా కాదు. లోకస్తులు లేక ఈవేళ సంఘం ఎట్లా ఉంది? లోకముతో సంఘము కూడా ఏకమాయనేమి చేతును. తలక తల భాగాన్ని తినాలి అంటే యేసు నాథుని యొక్క తలలో ఏ ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలకు ప్రతికూలమైనటువంటి ఆలోచనలు మనిషి కలిగి ఉన్నాడు కనుక ఆయన తలకు ముళ్ళ కిరీటం వచ్చింది. ఇప్పుడు విశ్వాసి చేయవలసినటువంటి పని ఏమిటంటే, తండ్రి నాలో ఉన్నటువంటి ఆ తలంపులు, చెడు తలంపులు, ఆ తలంపులన్నీ తీసివేసి, అందుకని రోజుకి ఒక గంట సేపు అయినా కానీ బైబిల్ తీసుకుని బైబిల్ పట్టుకొని ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి కొన్ని అధ్యాయాలు చదివేసి మోకాళ్ళుని చేతులు జోడించి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికి కనబడము, అందరితో మాట్లాడమన్నప్పుడు దేవుని యొక్క తలంపులు మనలోనికి వస్తాయి. దేవుడు ఆలోచించినట్లుగా మనం ఆలోచిస్తాము. ఆయన తలంపులను గూర్చి దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథము 55:8 వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, 55:8 చూస్తే, 55:8 నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దేవుడు అంటున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. నా తలంపులు నాకుండే తలంపులు మీ తలంపులు లాంటివి కావు. అందరు జాగ్రత్తగా వినాలి. అంతరంగ సంస్కారం తీసుకొని చున్నటువంటి వారులారా, మన తలంపులు మారిపోవాలి. అందుకే దైవజనునికి దేవుడు అందించినటువంటి గొప్ప కీర్తన ఏమిటంటే, మహిమ తలంపులే కావలేదు మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులి కావలేను దినాక్రమాన శాంతి గుణంబులు, దినాక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చు చూందును, దీనులకిచ్చు చూందును మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. గమనించేటువంటి మాట ఏమిటంటే, కొరింథీ 2వ పత్రికలో 10:5 10:5 వ్రాయబడిన మాట ఏమిటంటే, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు
అందరూ చెప్పండి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు. అంటే మనం ఏది ఆలోచించినా కానీ, అందరూ జాగ్రత్తగా గమనించాలి, మనం ఏది ఆలోచించినా కానీ అది క్రీస్తుకు లోబడేటట్లుగా, అది క్రీస్తు దాన్ని అంగీకరించేటట్లు. నేను ఆలోచించేదాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. నేను ఆలోచించే, అందుకని మహిమ తలంపులు కావాలి ఈవేళ. అందుకని సాతాను తలంపుల మీద దాడి చేస్తున్నాడు ప్రపంచంలో. తలంపుల మీద దాడి చేసి బలమైనటువంటి విశ్వాసులను కూడా పడగొడుతున్నాడు. అందుకనే చాలా జాగ్రత్తగా అపవాది కల్పించేటువంటి ప్రతి తంత్రమును ఎదిరించి తలంపులోనికి క్రియలు చేసే ముందు, క్రియలుగా క్రియల రూపం దాల్చే ముందు మొదటి రూపం తలంపరబడే వాస్తవానికి గ్రహించాలి తలంపులో. అందుకనే ఊహలోని దైవజనుడు అన్నారు, ఊహలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట. ఊహలో ఉండే పాపాలన్నీ ఒప్పేసుకో. దేహము లోపల కవియే దిగుచ్చు, ఊహలో ఉండే పాపాలు కనుక దేహములోకి దిగిపోతాయి. ఊహలోనే ఉండవు, దేహములోనికి దిగి నిన్ను బాధ పెట్టును, నిన్ను బాధ పెట్టును. నువ్వు బాధపడతావు, కుమిలిపోతావు, నలిగిపోతావు, మనశ్శాంతి లేకుండా అయిపోతావు. విశ్వాసం ఎప్పుడైనా తప్పిదము చేసినప్పుడు మనశ్శాంతి అనిపించదు. దేహము లోపల కవియే దిగుచు నిన్ను బాధ పెట్టును, నిన్ను బాధ పెట్టును. అందుకని ఊగలో ఉన్నటువంటి పాపములను ఒప్పుకునేటువంటి రీతి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క ఆ బండ సందులు అనబడేటువంటి శిరస్సులో ఉన్న గాయములన్నీ చూస్తే, అంటే సందులు ఐదు గాయాలు ప్రధానమైన గాయాలైనా అనేక గాయాలున్నవి కనుక శిరస్సులో ఉన్నటువంటి గాయాలన్నీ చూస్తున్నటువంటి విశ్వాసి, తండ్రి మీ శిరస్సులోనికి ఎగిరి నేను సంచరించి నేను చూస్తే మీ శిరస్సులో ఎటువంటి ఆలోచనలు ఉన్నావో మీకు లేక నేను ఆలోచిస్తాను. ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్ దేవుడైతే ఎలాగ ఆలోచిస్తారు, ఈ అంశాన్ని దేవుడైతే ఏం చెబుతారు, మనమైతే మనుషులను బట్టి మార్చేస్తూ ఉంటాం. కుటుంబానికి అన్యాయం, వేరే వాడికి అన్యాయం, తెలిసిన వాడికి అన్యాయం, తెలియ ఓసారి అన్యాయమే న్యాయం అయిపోద్ది, న్యాయం అన్యాయం అయిపోద్ది. కానీ దేవుడైతే అన్యాయం అన్యాయమే. ఎప్పుడు దేవుడు అన్యాయాన్ని న్యాయం అనరు, న్యాయాన్ని అన్యాయం అనరు. అలాగే కొంతమంది అన్యాయాన్ని అన్యాయంగా, న్యాయాన్ని న్యాయంగా మాట్లాడుతుంటే సమాజం వాళ్ళని చాలా భయంకరంగా చూస్తుంది, అసహించుకుంటుంది, అట్లాంటి వాళ్ళని కూర్చి తిట్టుకుంటుంది, మీరు ఇలా మంచోళ్ళు కాదంటుంది. అయినప్పటికీ కూడా ఈవేళ సమాజానికి ఎవరు కావాలంటే రెండు నాలుకలు కలిగిన వాడు కావాలి. ఇక్కడో మాట అక్కడో మాట, ఎదురుగా పొగట్టం, వెనకాల భయంకరంగా విమర్శించటం, ఎదురుగా మంచిగా మాట్లాడటం. అందుకే నా చిన్నప్పటి నుంచి నేను తట్టుకోలేనిది ఏమిటంటే, యథార్థత లేకపోతే నేను తట్టుకోలేను. ఎవరైనా కానీ యథార్థంగా కాలేదా, ఇంకా నేను చాలా వాళ్ళని చాలా భయంకరంగా, ఏంటిది ఎందుకు ఇట్లా ఉన్నారు వీరు, యథార్థంగా మాట్లాడాలి. మా నాన్నగారు ఎప్పుడైనా వారు, యథార్థత లేని వ్యక్తి దేవుని కుమారుడు కాదు, కుమార్తె కాదు. దేవుడు యథార్థవంతుడు కాబట్టి యథార్థంగానే ఉండాలి. దేవుడు ఆలోచించినట్లుగానే, ఒకవేళ సమాజము నిందించినా అవమానించినా కానీ దేవుడు ఆలోచించినట్లుగానే ఆయన తలను తినాలి అని చెప్పి 12వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ఈవేళ యేసుక్రీస్తు వారి ఆ కార్యాన్ని అంతరంగ సంస్కార కార్యక్రమంలోనికి వచ్చినటువంటి మీ అందరికీ తెలియజేసే మాట, శిరస్సు యేసుక్రీస్తు వారి యొక్క శిరస్సుకు ఉన్నటువంటి
ఆ గాయాలన్నీ చూస్తుంటే పండ సందుల్లో ఎగరే నా పాపమా అంటే యేసును యేసురాజుడు ఆలోచించినట్లు నీవు ఆలోచించాలి ఆయన ఆలోచన నీకు రావాలి ఈ టయానికి ఈ సబ్జెక్ట్ ఈ అంశాన్ని ఈ కార్యాన్ని దేవుడు ఈ రీతిగా ఆలోచిస్తారు ఈ రీతిగా ఆలోచిస్తారు ఎప్పుడంటే అప్పుడు దాన్ని మార్చేసుకోవటం కాదు కానీ దేవుడైతే ఇదిలాగే చేస్తారు దీని కాదు అంటే పలారదాన్ని ఈ రీతిగా ఆయన తీర్పు తీర్చరు ఇది ఇంతే ఆయన ఆలోచన ఇట్లానే ఉంటుంది కనుక యేసుక్రీస్తు వారి యొక్క శిరస్సుకున్న గాయములన్నీ చూస్తుంటే తండ్రి నా యొక్క ఆలోచనలే నీ శిరస్సుకున్న ముండ్ల కిరీటము కనుక ఇక నుంచి నేను జాగ్రత్తగా ఆలోచిస్తాను మీరు ఆలోచించినట్లుగా ఆలోచిస్తాను మీరు ఆలోచించినట్లుగా నేను ఆలోచిస్తాను అని అనగలిగితే ఆ తీర్మానానికి వస్తే అదే దేవునికి మహిమ గమనించేటువంటి మాట ఏమిటంటే ఇక రెండవదిగా చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క శిరస్సును గుర్చి చూస్తున్నటువంటి మనము ఆయన చేతుల్లో రెండు మేకలు కొట్టగా రక్తము కారి ఆ కల్వరి కొండపై సిలువరబడేటువంటి ఆ సిలువ నిలువకర్ర అడ్డుకర్ర సిలువం రాను యేసు యొక్క రక్తముతో తడిసిపోయింది గమనించేటువంటి మాట ఏమిటంటే చేతుల్లో మేకులు కొట్టబడినటువంటి రీతి రెండు చేతులలోను రెండు మేకులు కొట్ట కాలు వల్ల ఉచ్చు రక్తంబుగారే రెండు చేతుల్లో రెండు మేకులు కొట్టారు ఆయన మేకులు కొట్టబడినటువంటి ఆ చేతుల్లో గాయాల్లో ఆ మేకుల గాయములలో ఈరోజు మనందరము సంచరిస్తున్నాము ఎగురుతున్నాము బండ సందుల్లో ఎగురు నా పావురమా ఆయన చేతుల్లో ఎగిరినప్పుడు ఆ గాయాల్లో ఎగిరినప్పుడు సంచరించినప్పుడు పురుషోత్తం చౌదరి గారు అన్నారు గాయముల్లోపల చొచ్చి మీ గాయాల్లోకి వచ్చి మీ ప్రేమ నేను చూస్తాను నాయన మీ ప్రేమ చూస్తాను గాయంలోకి వెళ్ళి ప్రేమ చూస్తాను చాలామంది ఏమిటంటే అయ్యా మీకు అంత ప్రేమ మీ చేతుల్లో రెండు చేతులకు రెండు మేకులు కొట్టబడ్డాయి మీ చేతులు ఎలాంటి చేతులు ఆ ఏదేను వనమందున్న ఆ నరుడు ఆదాము మట్టి తీసి జిగట మట్టితో ఆ నీళ్లు పోసి ఆ మట్టితో ఒక ఘటాన్ని తయారు చేసిన చేతులు కష్టపడిన చేతులు దేవుని చేతులు కష్టపడిన చేతులు 2000 సంవత్సరాలు అలాగే మరి ఆ యొక్క ఆదాములో నుంచి ఆ పురుషుల్లో నుంచి స్త్రీని తీసినప్పుడు కష్టపడిన చేతులు ఎముకలు తీసిన చేతులు స్త్రీని నిర్మాణము చేసినటువంటి చేతులు గమనించేటువంటి మాట ఏమిటంటే స్త్రీని నిర్మాణము చేసినటువంటి చేతులు యెషయా గ్రంథం 55:12 వ్రాయబడినటువంటి మాట చూస్తే 45:12 వ్రాయబడిన మాట చూస్తే భూమిని కలుగు చేసిన వాడును భూమిని కలుగు చేసిన వాడును నేనే దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వినాలి ప్రియులారా నరులను నేనే సృజించి తిని అంటే నరుల్ని నేనే చేశాను
దేవుడు అంటున్నారు నరుల్ని నేనే చేస్తాను ఈ మంచి కార్యాన్ని. ఈ సృష్టిలో చాలా గొప్పవాడిగా ఉన్న నరుణ్ణి నేనే చేస్తాను. అందుకే నేను ఎప్పుడు అంటాను కదా, మ్యాగజైన్ కొన్ని సంవత్సరాల క్రితం మ్యాగజైన్ రాస్తున్నప్పుడు ఇది దైవాత్మ అందించినటువంటి ఒక మాట, దేవుని దృష్టిలో సృష్టిలో ప్రధానమైన వాడు మానవుడే, దేవుని దృష్టిలో ప్రధానమైన వాడు మానవుడే, దేవుని దృష్టిలో ప్రధానమైన వాడు మానవుడు, సృష్టిలో ప్రధానమైన వాడు మానవుడు. ఈ మానవుణ్ణి దేవుడు చేశారు, చేతులు పనిచేశాయి, ఆయన చేతులు పనిచేస్తాయి. ఈ రోజున యేసు వారి చేతుల్లో చేతులు పనిచేస్తాయి అనుకునేటువంటి మనము 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన చేతులు పనిచేస్తాయి. నీళ్లను ద్రాక్షారసము కావడానికి ఆ చేతులు ఆశీర్వదించినటువంటి చేతులు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించిన చేతులు, కలిగనున్న 5000 అప్పములు పంచిన భక్తుడెవరు. ఆయన చేతులు గాలి తుఫాన్ని గద్దించి చేతులు పైకెత్తగా గాలి తుఫాను ఆగిపోయేటట్టుగా చేసినటువంటి చేతులు, కుంటివారిని నడిపించిన చేతులు, కుష్ఠరోగులకు శుద్ధిరిచ్చిన చేతులు, కడుగు చనిపోయిన యాయిరు కుమార్తెను చిన్నదానా లే అనగానే లేపిన చేతులు, విధవరాల కుమారుని లేని చెప్పి లేపిన చేతులు, ఎంత చక్కటి కార్యాలు చేసినటువంటి చేతులు దేవుని యొక్క చేతులు. ఈ రోజున గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఆయన చేతులు చేసినటువంటి కార్యములు బైబిల్లో ఎన్నెన్నో 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 కనబడుచున్నా కానీ ఈ రోజున విశ్వాసులమైన మన చేతులు, ఆ చేతుల్లో యేసుక్రీస్తు వారి చేతుల్లో ఉన్న గాయములలో ఎగిరే మనము సిలువను తలంచుకుంటూ, సిలువ ధ్యానం అంటే యేసు వారి గాయాల్లో ఎగురుచున్నట్లు ఆయన గాయాల్లో నేను ఎగురుతున్నాను, సంచరిస్తున్నాను, అంతా చూస్తున్నాను కాబట్టి ఆయన చేతులు, ఇంతింత మంచి పని చేసిన చేతులు ఈరోజు నా చేతులు ఏం చేస్తున్నాయి, ఈరోజు నా చేతులు దేనికి ఉపయోగపడుతున్నాయి. అందుకనే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం యాకోబు వ్రాసినటువంటి పత్రికలో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే 4వ అధ్యాయం 8వ వచనములో చూస్తే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొని, మీ చేతులను ఏం చేసుకోవాలి, శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా వినండి, చేతుల్ని ఏం చేయాలి, యేసుక్రీస్తు వారి గాయములలో బండ సందులలో ఎగిరే పావురాన్ని అని అనుకునేటువంటి విశ్వాసి చేతులను శుభ్రం చేసుకోవట్లేదు, ఇంకా గాయాల్లో సంచరించినట్లేమిటి. మీ చేతులను కడుక్కోండి, శుభ్రం చేసుకోండి. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో 2వ అధ్యాయం 8వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి, ఈ వచనములో చూస్తే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరు. పవిత్రమైన చేతులు, పురుషులైన వారట చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులు ఎందుకంటే ప్రార్థన చేయటానికి, దేవునికి చాపడానికి, ఆకాశమందున్న పరమందున్న దేవా అని చాపడానికి చేతులు. యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ గాయాల్లో సంచరించే విశ్వాసి, ఈవేళ విశ్వాసి యొక్క చేతులు ఎట్లా ఉన్నాయి,
నలభై దినముల సిలువ ధ్యానాలు చాలామంది దేవునికి నమస్కరించటానికి సంశయిస్తూ ఉంటారు. దేవునికి నమస్కరించటం మనుషులకైతే చాలా గౌరవంగా నమస్కరిస్తారు, చాలా భయంకరంగా. ఎందుకో తెలియదు, అనేక చోట్ల అనేక మంది పాస్టర్ గారు నాతో మాట్లాడుచయ్యా మా సంఘ సభ్యులు చర్చికి వస్తారు, బయట కూర్చుంటారు. ఏంటి బయట ఎందుకు కూర్చున్నారు, చర్చిలో ఖాళీ ఉంది కదా, బయట కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. అంటే దేవునికి నమస్కరించటానికి చర్చి లోపలికి రావా? అదే ఒక ఎమ్మెల్యే గారు ఒక ఆఫీసర్ కనబడితే చాలా చక్కగా నమస్కరిస్తావే, వారు నిన్ను చూచి ఎంత చక్కగా నమస్కరించారనేటట్లు నమస్కరిస్తావే, వాళ్ళ మనసులో నీ మీద ఓ చక్కటి రీతి కనబడాలి ఏర్పడాలి అనేటట్లుగా ఉంటావే. మరి దేవుడో, దేవుడో దేవునికి నమస్కరించటము, చేతులు జోడించి దేవునికి నమస్కరించి ప్రార్థించడము, ఆనాటి కాలంలో ఇది దేవునికి నమస్కరించే చేతులు. ఆ యొక్క సాష్టాంగపడి దేవునికి చేస్తాను అందుకేనయ్యా హామానుకు నేను చేయలేను అనే కదా మృదుకాయ ఆ రీతిగా హామానుకు నమస్కరించలేదు. దూతకు నమస్కారం చేయబోతుంటే యోహాను గారు లేదు లేదు దేవునికే నమస్కారం చేయమని దూత గమనించాలి యోహాను గారికి చెప్పడం. బండ సందుల్లో ఎగిరే నా పావురమా, యేసుక్రీస్తు వారి చేతుల్లో ఎగిరేటువంటి బండ సందు లాలు కొండ బీట లాలో బండ సందులాలో కొండ బీట లాలో అండాయై జీవ జలము నందు చెలాక మాడ లేచి ఈ కురవే అండాయై జీవ చిలము నందు చెలాక మాడలేచి ఈ కురవే. సిలువ ధ్యానం ఏమిటంటే సిలువ దగ్గరికి యేసునాథుని దగ్గరికి వెళ్ళి సిలువను చూస్తా, గాయాలు చూస్తా, ఒక్కొక్క అవయవాన్ని ఎప్పుడైతే శుభ్రపరుచుకుంటామో అదే నిజమైన ధ్యానం. కొంతమంది ధ్యానములు గట్టిగా ఏడ్చేసి పడిపడి ఏడ్చేసి ఏడ్చినంత మాత్రాన కాదు, ఏడ్చినంత మాత్రాన కాదండి మారాలి, ఏడ్చినంత మాత్రాన అయిపోయినట్లు కాదు మారాలి. మారడం అంటే ఏమిటంటే ఆ అవయవాలు దేవునికి పనిచేసేటట్లుగా శిరస్సులో ఉన్నటువంటి తలంపులు మారి మహిమ తలంపులు వచ్చినప్పుడు, ఈ చేతులు దేవునికి ఉపయోగపడినప్పుడు, చేతుల్ని శుభ్రం చేసుకున్నప్పుడు, క్రియలు జరిగేది చేతులతో గనుక ఈ చేతుల క్రియలు సత్క్రియలు చేయడానికి మంచి పనులు చేయడానికి ఈ చేతుల్ని ఉపయోగించేటట్లు. మదర్ తెరీసా ఈ చేతుల్ని కుష్ఠరోగులకి, ఆ రోగాలు కలిగిన వారిని చీమి రక్తం కడగడానికి ఉపయోగించింది ఆమె చేతుల్ని. చూడ్డానికే అసహించుకునే వ్యక్తుల్ని ఆమె చేతులతో వారి ముఖాలు కడిగి చేతులు కడిగి కుష్ఠరోగుల్ని ముట్టుకొని, ఎందుకు ఆమె యేసుక్రీస్తు వారి చేతుల్ని నా చేతులు చేసినటి దోషంబు లేకదా, నా చేతులు చేసినటి దోషంబు లేకదా. పాట వచ్చా, నా రాజు చేతులలో గోరంబు చీలలు, నా రాజు చేతులలో గోర
శిలువలు చూడారే శిలువను వెళ్ళాడు యేసయ్యను చూడారే శిలువను వెళ్ళాడు యేసయ్యను వాడు లోకమునకై గోడుచింది గదా పాడు లోకమునకై గోడుచింది గదా చూడారే శిలువను వేలాడు యేసయ్యను పండసందుల్లో ఎగిరే నా పావురమా యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో కరిగిన గాయాల్లో ఎగురుచున్నటువంటి విశ్వాసి నీ చేతులు ఎలా ఉన్నాయి? దేవుని కార్యాలు చేయడానికి గమనించేటువంటి మాట ఏమిటంటే సత్క్రియలు చేయడానికి ఉపయోగించేటువంటి చేతులుగా ప్రార్థించడానికి నమస్కరించడానికి సేవ చేయడానికి పంచడానికి దేవుని కొరకు వాడబడ్డానికి. అందుకే నేను అంటాను మందిరాలు కట్టినప్పుడు కూలివారితో పని చేయించటం మంచిది కాదు. చర్చి కట్టేటప్పుడు ఆ చర్చికి వచ్చే వాళ్ళందరూ ఆఫీసర్స్ అయినా కానీ ఇటకలు మోయవలసిందే, కాంక్రీట్ మోయవలసిందే. ఎందుకంటే నీ చేతులు దేవునికి నిజంగా బండ సందుల్లో ఎగిరే పావురమా అని అన్నారంటే ఈ చర్చ్ అంతా కూడా మేమెంత పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యున్నా కానీ మేమే పనిచేస్తాం, వచ్చి ఏదో టైంలో వచ్చి పనిచేస్తాం. నేను ఎప్పుడు దైవ సేవకులకు చెప్తాను మీ యొక్క చర్చెస్ దేవునికి కట్టే మీరు కట్టే మందిరాలు కూలివారితో కట్టించకండి, పనివాళ్ళు పిలిచి చేయించకండి, మీరే చేయండి. అలాగూ దేవునికి ఉపయోగపడండి, అప్పుడే దేవునికి మహిమ. కాబట్టి గమనించాలి, కరము పట్టి దరిని చేర్చి వరములీడు దీవించి నాయా, కరము పట్టి దరిని చేర్చి వరములీడి దీవించి నాయా, కరుణగల చేతులలో చీలా గుచ్చేదా రేలా, కల్వరి కిరిచేరు మనసా సిల్వా సరసా, కల్వరి కిరిచేరు యేసువారి చేతుల్ని మేకలతో పడవబడిన చేతులు గుర్తు చేసుకుంటూ బండ సందుల్లో ఎగిరే నా పావురమా ఆ చేతుల్లోకి వెళ్ళి యేసునాథుడైతే యేసునాథుని చేతులైతే ఏం చేస్తాయి ఈ టైంలో? యేసునాథుని చేతులైతే ఎలాగుంటాయి ఈ టైంలో? ఎలా ఉంటాయి? ఈరోజున యాక్సిడెంట్లు అయితే రోడ్లో విచిత్రం ఏంటంటే భయంకర పరిస్థితి, కొరప్రాణంతో ఉంటున్నారు, భయంకర స్థితిలో ఉంటే వాళ్ళని కాపాడటం మానేసి వీడియోలు తీస్తున్నారండి. వీడియోస్ ఎంత ఘోరమంటే కొన్ని ఇట్లు చూస్తుంటే అంటే నీకు వీడియో కావాలి, నలుగురికి పంపించుకోవాలి, వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టాలి, చూడాలి. అంతేగాని ఆ వ్యక్తి భయంకర శ్రమలో ఉన్నాడు. నువ్వు పరుగు పరిగిన మొబైల్ పడేసి వెళ్ళి కాపాడాలి అక్కడ. అదే యేసు ప్రభువారైతే ఆ వీడియో తీస్తున్నట్లుగా అలా చూడరా, చూస్తూ ఉండరు, వెళ్ళి రక్షిస్తారు. ఆయన పని అది, ఆయన చేతులు చేసే కార్యం అది.
ఈ రోజున గమనించే మాట ఏమిటంటే ఎందుకో భయంకరమైన కొన్ని పరిస్థితులు చూస్తుంటే ఆ వీడియో తీసేవాడైనా కాపాడొచ్చు కదా, భయంకరంగా కొట్టేస్తున్నారు ఆ వీడియో తీసేవాడు కాపాడొచ్చు కదా, కొడుతుంటే వీడియోస్, తన్నుతుంటే వీడియోస్. మీరు వెళ్ళి అయ్యా ఇలా చేయకండి అట్లా కాదు, నేను వీడియో తర్వాత కానీ అలా కాదండి తప్పండి కాదు కాదని నీ వరకు నీవు స్పందించాలి కదా. ఇదే నా నీ చేతులు. ఈరోజు విశ్వాసులైన వారి చేతులు ఎట్లా ఉన్నాయి? ఇక మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు వారి పాదాలు, పాదములు రెండు పాదములలో రెండు పాదాల్లో పడవబడినటువంటి అనగా గుచ్చబడినటువంటి ఆ మేకును బట్టి కలిగిన గాయాల్లో బండ సందుల్లో ఎగిరే పావురం యేసువారి కాళ్ళకున్న గాయాల్లో ఎగురుతుంది కనుక విశ్వాసులు సంచరిస్తున్నారు. కనుక సంచరించేటువంటి విశ్వాసులు దేవునికి వాక్యములో 22 సంకీర్తన 6:16 వచనములో నా కాళ్ళను పొడుచియున్నారు, నా కాళ్ళను పొడుచియున్నారు అనబడేటువంటిది నెరవేర్చబడినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో నెరవేర్పు మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి రెండు కాళ్ళల్లో రెండు కాళ్ళకు మేకు కొట్టబడి గమనించేటువంటి మాట ఏమిటంటే యేసువారు పాదాలు పొడవబడినటువంటి మేకుతో గుచ్చబడినటువంటి రీతిని మనము ఎరిగినటువంటి వారమై ఉన్నాము. పరిగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరిగెత్తే పాదాలు చేసే పాపంబులు, పరమ రక్షకుని పాదంబులలో మేకులు, పరమరక్షకుని పాదములో మేకు, రెండు పాదములకు మేకు. ప్రభునందు ప్రియులను గమనించేటువంటి మాట ఏమిటండి, ఈరోజున సంఘము చేయవలసినటువంటి పనేమిటి? తన యొక్క పాదాలతో సంచరించి క్రీస్తును గురించి ప్రకటించాలి. తన పాదాలు, ముఖ్యంగా మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన అలవాటు చేసుకునేటువంటి కాళ్ళు, ఈ కాళ్ళకి ఏముండాలంటే మోకరించేటువంటి రీతి, ఈ కాళ్ళతో నడిచి సంచరించి దేవునికి ఉపయోగపడేటట్లుగా సంచారం, మన అడుగులన్నీ దేవునికి మహిమ కలిగించేటట్లుగా. యేసు ఏం చేస్తారు, యేసైతే ఈ టైంలో ఎలా నడుస్తారు? నా యేసునాథుడైతే ఈ టైంలో ఆయన నడక ఎలా ఉంటుంది, ఆ రీతి ఎలా ఉంటుంది ఆలోచించి బండ సందుల్లో ఎగిరేటువంటి పావురం ఆయన పాదములలో ఆ గుచ్చబడినటువంటి కొట్టబడిన మేకును చూస్తూ తండ్రి ఈరోజు నేను ఎగిరే నేను నా పాదములను గుచ్చి నా పాదములు పరిగెత్తి పాదములు చేసిన పాపములు అనేక పాప కార్యములు చేయడానికి పరిగెత్తినటువంటి పాపాలు పాదాలు సైతానికి ఉపయోగపడిన పాదాలు. ఒకనాడు చేతులు, ఈ తలంపు, ఈ శిరస్సు, ఈ పాదాలు ఇవన్నీ సైతానుకు ఉపయోగపడ్డాయి, సైతానికి ఉపయోగపడ్డాయి. తండ్రి ఇప్పుడు నేను మీకు ఉపయోగపడాలి, మీకు నేను ఉపయోగపడాలి. నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ సెంటెన్స్ ఏమిటండి, చాలా అది ఎప్పుడు పాడుకోవాలి, ఎప్పుడు అది మనసులో ఉండాలి. దేవా నేను నీరునాంబు తీర్చగలనా ఎన్నటి కై నా, దేవా నేను నీరునాంబు తీర్చగలనా ఎన్నటికై నీకు ఏమి ఇవ్వగలను దేవా, నీ రుణము నేను తీర్చగలను. నేను చనిపోయే సమయానికి లేక మీరు అక్కడొచ్చే
ఆ సమయానికి మీ రుణము నేను తీర్చగలనా? నీవు నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము నేను తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నామని మరువగలనా అని అంటూ అక్కడ ఆ కీర్తనలు ఇప్పుడు పాడిన నీరుణంబు తీర్చగలన అని అంటున్న అక్కడక్కడ తనువంతటి నీకిచ్చి వే నా తనువుని నీకు ఇచ్చేస్తాను. అందుకే ఒక ఆయన అన్నారు, అయ్యా మీ భక్తుడు దేవదాస్ అయ్య గారు ఉన్నారే, తనువు నాదిదిగోగాయి అనే పాట పాడారండి. ఆ పాట దేవదాసు వై గారికే అది వర్తిస్తుందండి, ఆ పాటకు తగిన భక్తుడండి అన్నారు ఒక ఆయన. నిజం. ఎందుచేతనంటే వెండి పసిడిలివిగో విషమైనను నాకై ఉండవలెనని కోరను, ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పని చేయా చీతులివిగో అనయంబు నీ విషయ మై సొగసు చురుకు ఆయన యొక్క గమనించారు ప్రియులారా, యేసు వారి పాదాలు చూస్తే కొలిమిలో పుటము వేయబడిన పాదాలు. ప్రకటన 1:15 చూస్తాము కొలిమిలో పుటం వేయబడినట్లుగా, ప్రకటన 1:18 అపరంజిని పోలిన పాదాలు, ప్రకటన 19:3 కుడి పాదము సముద్రం మీద ఎడం పాదం భూమి మీద అనేది చూస్తున్నాం. జకర్యా గ్రంథం 14:4 తర్వాత చూసుకోండి, 4:4 ఒలీవ కొండ మీద ఆయన పాదాల మీద పెడితే ఆ కొండ ఆ భాగం అటు ఈ భాగం ఇటు చీలిపోయినటువంటి అంతటి పాదాలు. దేవుని యొక్క పాదాలు చూస్తున్నటువంటి మనము ఈవేళ ఆ పాదాలకున్న గాయాల్లో ఎగురుచున్నటువంటి విశ్వాసి ఈవేళ మన పాదాలు ఎలా ఉన్నాయి? ముఖ్యముగా ఒకటి, యేసునాథుడు ఆయన పాదములతో సైతానును త్రొక్కివేశారు. సిలువ వేయబడిన ప్రభు ఆయన పాదములతో సైతానును త్రొక్కారు. ఈరోజు విశ్వాసం ఏం చేయాలంటే నీ పాదములతో సమాధానకర్త అయిన దేవుడు అపవాదిని శీఘ్రముగా మీ పాదముల క్రింద చితుగా త్రొక్కించును. సైతాన్ ఎప్పుడు ఇక్కడ ఉండకూడదు, ఇలా చూడండి, ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండాలి. ఇక్కడ ఉండొద్దు, సైతాన్ ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు ఏడుస్తూ ఉంటావు. అదే గుర్తు, ఇక్కడ ఉన్నప్పుడే నేను చేతకాని దాన్ని నేను చేతకాని వాణ్ణి అంటావు. అదే గుర్తు, సైతాన్ ఇక్కడ ఉన్నప్పుడే నా బ్రతికెందుకు అనుకుంటావు, నా కోసం యేసునాథుడు చనిపోయాడను చనిపోయారనుకోవు, చనిపోయారనుకోవు, నా బ్రతికెందుకు అనుకుంటావు, ఇక్కడ ఉన్నప్పుడు అనుకుంటావు. ఇక్కడ ఉన్నప్పుడే దేవుడు నీకు ఇచ్చే సమయాన్ని వృధా చేస్తావు సైతాన్ ఇక్కడ ఉన్నప్పుడు. అందుకే నాకు ఎప్పుడు భరించలేనిది ఏమిటంటే టైం వేస్ట్ అవ్వటం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఒక రోజు వేస్ట్ అవ్వటం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు రేపటి రోజుకి ఒక టైం టేబుల్ నేను ఏర్పాటు చేసుకుంటాను, వచ్చే వారానికి ఒక టైం టేబుల్, వచ్చే వారం టైం టేబుల్. ఇప్పుడు నాకు మెదులుతూ ఉంటుంది అన్నమాట మనసులో నా తలంపులో. చాలామందికి టైం టేబుల్ ఉండదు, ఆలోచన ఉండదు. కారణం ఏంటంటే అపవాది తల మీద ఉన్నాడు, కాళ్ళ కింద లేడు. అపవాదుని యేసునాథుడు కాళ్ళ కింద నలిపేస్తే ఈ రోజున నీవు తల మీద పెట్టుకున్నావు. బండసందుల్లో ఎగిరే పావురం ఏం చెయ్యాలంటే అపవాదిని కాళ్ళ కిందేసి నలిపితే
అప్పుడు నువ్వు యేసు వారి కాళ్ళ గాయాల్లో ఉన్నట్లు. ఏ సైతానా, నువ్వు కాళ్ళ కింద ఉన్నావు, నువ్వు నా పాదముల క్రింద తృక్కు వేయబడుతున్నావు. సాతానా, నీకు అపజయము జరిగినది జరిగిపో, మాకే జయము, మా తండ్రికి జయం, మాకు జయం. అపవాదివి ఓడిపోతివి, ఇప్పుడు సిగ్గుపడబైతివి. అపవాదివి కనుక రమ్ము, అదిగో నరకాగ్నికి పొమ్ము. మన పాదాలు సువార్త ప్రకటించటానికి, ప్రకటించటానికి, నలుగురికి చెప్పడానికి, నలుగురికి చెప్పడానికి. ఇక చాలా విషయాలు ఉన్నవి, కానీ ఆఖరిగా తెలియచేసేది ఏమిటంటే యేసుక్రీస్తు వారి ప్రక్కలో పడవబడిన బలేపు పోటు. ఆనాటి కాలంలో హవ్వ ఆ స్త్రీ ప్రక్కలో నుంచి వచ్చింది, యేసువారి యొక్క ప్రక్కలో నుంచి వచ్చింది. క్రైస్తవ సంఘం మొదటి హవ్వ ఆ స్త్రీ క్రీస్తువారి ప్రక్కలోంచి వచ్చింది. సంఘము క్రీస్తువారి ప్రక్కలో నుంచి వచ్చినటువంటి సంఘము. సంఘం దేవునికే మహిమ కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు దేవునికే మహిమ కలుగునుగాక. గమనించాలి ప్రియులారా, మీకు తెలియచేసేటువంటి మాట ఏమిటంటే దేవుని వైపు ఉన్నటువంటి మానవుడు సైతాను వైపు చేరినందువల్ల, దేవుని మీద దేవుని వైపు ఉన్న మనుషులైన వారు సైతాను వైపు చేరినందువల్ల దేవుని యొక్క ప్రక్కలో బళ్ళిపు పోటు పడవలసిన బడి పరిస్థితి ఏర్పడింది. సైతాను ప్రక్కలోకి వెళ్ళాడు. సైతాను ప్రక్కలోనికి వెళ్ళినందువల్ల యేసుక్రీస్తు వారి యొక్క ప్రక్కలో బళ్ళిపు పోటు పడవబడినటువంటి వాస్తవమును గుర్తించాలి అని మీ అందరికీ తెలియచేస్తూ దావీదు సంకీర్తన 22 సంకీర్తన 15 వచనములో, నా బలము ఎండిపోయి, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను. బలమంతా ఎండిపోయి చిల్ల పెంకులాగా యేసుక్రీస్తు వారి యొక్క వారికి కలిగినటువంటి ఆశ్రమ మనము చూస్తున్నాము. దైవజనుడు చక్కటి ఓ మాట తెలియచేస్తారు, గమనించాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకొనిచ్చున్నటువంటి వారులారా. గొల్గొతా, దైవజనుడు చెప్పిన మాట, గొల్గొతా అనే పెనము మీద యేసు శరీరము అనే రొట్టె కాల్చబడింది. గొల్గొతా అనే పెనము మీద యేసు శరీరం అనే రొట్టె కాల్చబడింది. శరీరం అంతా గాయాలతో ఉన్న సరే ఆ రీతి కడక ప్రక్కలో బళ్ళిపు పోటు పొడవబడినటువంటి రీతిని మనము గ్రహించాలి అని మీ అందరికీ తెలియచేస్తూ ప్రభునందు ప్రియులారా, ఇదిగో నేడు రేపు ఆకాశ మండలానికి రాబోవుచున్న యేసుక్రీస్తు వారి ప్రక్కలో సంఘాన్ని దాచి అందులో నుంచి వచ్చిన సంఘం. అందుకే నేను చాలాసార్లు ఓ మాట తెలియచేయటం జరిగింది. హవ్వ దగ్గరికి వెళ్ళి, హవ్వా స్త్రీ నీవెక్కడి నుంచి వచ్చావు అంటే ఆదాము యొక్క ప్రక్క చూపిస్తుంది. నీ జన్మస్థానం ఏది? ఈ ప్రక్క, ఈ ప్రక్క. నీ జన్మస్థానం ఏది? ఈ ప్రక్క. అలాగే ఈవేళ మన జన్మస్థానం ఏమిటంటే యేసువారి ప్రక్క. బల్లిముతో ప్రక్కన్ బొడువ బారే నీరు రక్తమహ ఏరై పారే యేసు రక్తం ఎల్ల ప్రజలు కెడం కెలమినో సగు అనబడేటువంటి ఆ చరణాన్ని మనం ఎరిగిన వారమే. ఈ రోజున యేసుక్రీస్తు వారి కాయాలు ఆ ప్రక్కలో నుంచి వచ్చినటువంటి క్రైస్తవ సంఘం అనేటువంటి మాట చూస్తున్న పౌలు గారు
ఓ మాట అన్నారు, నేను మిమ్మల్ని కన్నాను, నేను మిమ్మల్ని కన్నాను అంటే కన్నీళ్లతో ప్రార్థన చేసి కన్నిన, అంటే ప్రక్కలో బళ్ళిపు పోటు కలిగిన ప్రభు ఎంతమందిని ఆ ప్రక్కలో ఆకర్షించుకున్నారు, ఎంతమంది ఆ ప్రక్కలో కూర్చి చేరుతున్నారో చేరుతున్నారు. అలాగే ఈవేళ విశ్వాస చేయవలసిన పని ఏమిటంటే, నీవు దేవుని నమ్మడమే కాకుండా అనేకులు దేవుని ఆశ్రయించేటట్లు ఆ పండ సందులు కోరుకునేటట్లుగా నీవు చేయగలిగితే ప్రక్కలో ఉన్న ఆ గాయములో నీవు సంచారము చేసినట్లు. సంఘము దైవజనుడు అన్నారు, బైబిల్ మిషన్ అనబడే అంబుల పొది, బైబిల్ మిషన్ సంఘం అనబడే అంబుల పొదిని యవనస్సులతో నింపివేయాలి అన్నారు. ఏది ఏమైనా ఎవరు మట్టుకు వారు ఈ గాయములు ప్రక్కలో ఉన్న గాయాన్ని యేసునాథుడి వేళ ఆ గాయములో ఎంతమందిని చేర్చుకున్నారు. ఈవేళ సంఘములో ఎంతమంది చేర్చబడుతున్నారు. ఆది క్రైస్తవ సంఘములు దినదినము చేర్చబడుచుండెను అంటే గాయాల్లోకి వెళ్ళుచుండెను, ప్రక్కలోకి వెళ్ళుచుండెను అనేటట్లుగా ఒకనాటి కాలంలో ప్రక్కతో పాపాన్ని చేసి పాపేచ్ఛ అయి గమనించే పాపేచ్ఛలు కలిగినటువంటి ఈ శరీరం ఈ రోజున యేసు గాయాలు ఆ ప్రక్కలో గాయము చూచినప్పుడు తండ్రి ఒకనాడి ప్రక్కతో అనేకమైనటువంటి అపరాధములు చేసిన నేను, ఈవేళ క్రీస్తు ఆ ప్రక్కలో అనేక మంది చేరుటకు నేను ఒక పాత్రగా వాడబడతాను అనేటువంటి రీతి కలిగి ఉంటే అప్పుడు నిజంగా శిరస్సులో ఉన్న గాయాలు, చేతుల్లో ఉన్న గాయాలు, పాదములో ఉన్న గాయాలు, ప్రక్కలో ఉన్న గాయం ఇవన్నీ చూస్తూ అప్పుడు సంచరించినట్లు దయచేసి అట్టి అనుభవంలోకి, ఇదంతా ఒక రోజుతో వచ్చేసేది కాదు, ఒక్క రోజుతో వచ్చేయదు, నువ్వు బాప్తీసం పొందిన రోజున వచ్చేయదు, పాదశుద్ధి చేయించుకుని సంస్కారం తీసుకున్న రోజున వచ్చేయదు. ప్రయత్నించాలి, పోరాడాలి, చాలా కష్టపడాలి. ఈ లోకములు అనేకమైన వాడి కష్టం ఉండొచ్చు, డబ్బు సంపాదించడం కష్టం ఉండొచ్చు, కానీ ఇదన్నిటికంటే కష్టం కష్టపడినప్పుడు, పనిచేసినప్పుడు. ఆ రీతికి అప్పుడే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి పౌలు గారి దగ్గరికి వెళ్ళయ్యా, సంపూర్ణుడంటే ఏంటయ్యా ఒక్క మాట చెప్పండి అంటే, ఏం లేదు, చాలా ఉన్నాయి చెప్పడానికి, అన్నీ వివరించాలంటే చాలా. ఆయన గాయాల్లో సంచరించటం అంటే ఏంటంటే, ఆయన గాయాల్లో సంచరించి ఆయన తలంపులు, ఆయన చేతులు, ఆయన పాదములు, ఆయన ప్రక్క ఏం చేసిందో అవన్నీ చేయడమే. అదే క్లుప్తంగా చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే, క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పడు వరకు అన్నారు కదయ్యా. ఏంటి స్వరూపం ఏర్పడం అంటే, ఏంటంటే ఇదే అని చెప్తారు. వాక్యాలు విన్న వారలారా, బలపరచబడి యేసు శిలువను చూస్తా, ఆయన కాయాలు చూస్తా, ఆ బండ సందుల్లో ఎగురుచూ సంచరిస్తూ అట్టి రూపములోనికి వచ్చి ప్రభు రాకడకు సిద్ధపడి మేఘం ఎక్కుతాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా నిండుగా అనుగ్రహింప చేయును కాక. రెండు చేతులు ఒక్కసారి అందరు మోకరించండి, అందరు మోకరించి మళ్ళీ ఆరాధనకు వెళ్ళబడతారు, మోకరించి ఈ రాత్రి దేవునికి మాట ఇస్తాం. ఈరోజు విన్న వాక్యమునకు ఏమి న్యాయం చేస్తావు? అంతరంగ సంస్కారంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.
ఈ లోకమునకు వచ్చినటువంటి ప్రభు, వాక్యమైనటువంటి ప్రభు, శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని వ్రాయబడినట్లు యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనములో ఆ కృపాసత్య సంపూర్ణుడు మన కొరకై ఆ సిలువలో ఎట్టి శ్రమను అనుభవించారు, మన కొరకు ఆయనకు కలిగినటువంటి ఆ గాయములలో చూడమే కాదు, ఆ గాయములలోనికి వెళ్ళిపోయి ఆయనలో ఉన్నటువంటి ప్రేమను మనము చూడాలి. బండ సందులలో ఎగురు నా పావురమా అని ప్రియుడు ప్రియురాలు గూర్చి పలుకుచున్నట్లు ఈరోజు అంతరంగ ప్రభుబోధన సంస్కార ఆరాధనలో ఉన్న మనము ప్రభు మనల్ని పిలుచుచున్నారు. అట్టి అనుభవం అనుకున్నదా? ఆయన గాయములలో బండనబడే ఆ బండ క్రీస్తే అని కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడినట్లు ఆ బండ క్రీస్తే, ఆ సందులు ఆయన పొందిన గాయములే. ఆ గాయాల్లోనికి మనం వెళ్ళామా? ఆయన శిరస్సుకు, యేసు వారి యొక్క శిరస్సుకు కలిగినటువంటి ఆ ముళ్ళ కిరీటము వలన ఎన్నో గాయాలు ప్రభు యొక్క శిరస్సుకు ఏర్పడ్డాయే. ఆయన తలంపులు వంటి తలంపులు మనవి కాకపోవడం వలననే కదా, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరని దేవుడు చెప్తున్నారు కదా. అట్టి దైవ తలంపులు మనలోనికి వచ్చి వేయునట్లు ఆ గాయాల్లోనికి వెళ్ళిపోదాము, మార్చబడదాము. ఎట్టి తలంపులు దేవుడు కలిగి ఉన్నారో ఆ మహిమ తలంపులు మానవాళి కొరకు, పాపములో ఉన్న నరుని కొరకు మహిమ స్థితిని ఇవ్వాలి అనబడేది దేవుని యొక్క తలంపు అయితే, మన తలంపులు ఎలా ఉన్నాయో ఆ కార్యములోనికి, ఆయన గాయములలోనికి గుచ్చి గాయముల లోపల జొచ్చి నీ ప్రేమ చూస్తున్నారు భక్తులు. ఈరోజు అట్టి గాయములలోనికి వెళ్ళేటటువంటి కార్యములోనికి తీర్మానం చేసుకుందాము. జీవింతును బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని భక్తుడు తెలియచేసినట్లు, పౌలు భక్తుడు తెలియచేసినట్లు, సిలువ అనబడే ఆ పెనముపై కాల్చబడినటువంటి యేసు వారిని, ఆ పస్కా గొర్రె పిల్ల, ఆ పస్కా గొర్రె ఎలాగైతే కాల్చి చేదుకూరలతో దానిని త్వరపడుతూ తినవలనని దేవుడు ఆజ్ఞాపించారు ఇశ్రాయేలు వారికి, ఆ భయంకరమైనటువంటి ఆ శ్రమలలో యేసుక్రీస్తు వారు పొందినటువంటి ఆయన గాయములను జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఆయన తలంపులు వంటివే మనమును కలిగి ఉండడానికై ఆయన చేతులు ఎలాగో సహాయపడినాయో మేలు చేయడానికై, ఉపకారము చేయడానికై, ఆయన చేతులు ఎలాగో చాచబడ్డాయో సహాయము చేశాయో అటువంటి చేతులు కలిగిన వారముగా ఉండడానికై,
ఊరు వెలపల ఉన్నటువంటి అంటరానిగా ఉన్నటువంటి ఆ కుష్ఠరోగి యుద్ధకు వెళ్ళి ఎలాగో ముట్టుకున్నారో అటువంటి పాదములు మంచి కొరకై మన పాదములు పరిగెత్తునట్లు యేసువారి కొరకై మనము పరిగెత్తునట్లు సంచరించేటటువంటి అనుభవాన్ని ఆయన సన్నిధిలో మోకరిల్లే మోకాళ్ళ జీవితం యొక్క అనుభవాన్ని కలిగి ఉండుటకై ఆయన ప్రక్కలో యేసు క్రీస్తు ప్రభువారి ప్రక్కలో పడవబడినటువంటి బళ్ళముతో పడుగుట ద్వారా కలిగినటువంటి ఆ గాయమును బట్టి శాంతమైనటంచు పలుకుచ్చు ఆ రక్షకుడు తన స్వంత విలువకు ప్రాణమును వీడిన్ ఇంతలో నొక బడు తనదగు నీటితో ప్రభు ప్రక్క బడువగా చెంత చేరడి పాపులను రక్షించాడు రక్తపు ధారకారిడు చెంత చేరడి పాపులను రక్షించు రక్తపు ధారకారిను ఎంతటి పాపినైనను రక్షించగలిగినటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తమును చెందించడానికై నీ కొరకు నా కొరకై భూలోకమందున సర్వమానవాళ్ళు కొరకై యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి ఆ సిలువ కార్యము ఆ సిలువలో యేసయ్య పొందినటువంటి గాయములో ఆయన పొందిన గాయములో మన కొరకే మన తలంపులు మార్చడానికి కొరకే ఆయన పొందినటువంటి గాయములో మన పరులు మార్చడానికి కొరకై నా చేతులు చేసినట్టి దోషంబు లే కదా నా రాజు చేతులలో ఘోరంపు చీలలు పశ్చాత్తాప పడదాము పరమగీతం 2:14 యొక్క అనుభవంలోనికి ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారు చర్చడానికై ఆ స్థితిలో ఉండడానికై అట్టి వారి కొరకే ప్రభు రాబోతున్నారు ఏ స్థితిలో ఉన్నామో ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి క్షమించుమని తండ్రిని వేడుకుందాము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన రక్తమును కోరుకుందాము ఆయన గాయములలో సంచరించి ఆయన ప్రేమను చూచి ఆయనను మహిమపరిచే ఆయనను స్తుతించే అటు జీవితాన్ని దేవుని కొరకు జీవించడాని కొరకై తీర్మానం చేసుకుందాము యేసు కొరకే జీవించడాని కొరకై నారునాము తీర్చినా నా దేవా నా ప్రభువా నీరునాము తీర్చా గలన్నా నీవు నారు శివై బోధించి నా బతులుచని పోయి నా వాని మరువాగలన్నా కళ్ళు మూసుకుని లేచి నిలబడదాం ప్రభు భోజన సంస్కార అంతరంగ సంస్కార ఆరాధన కార్యక్రమంలో ఉన్నాము ఆయన వైపే బండ సందులలో ఎగురు నా పావురమా అనే అనుభవం కలిగిన వారై ఆయన వైపే తీక్షణముగా చూస్తూ ఆరాధించు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమీన్ సంగమం
मोसम पड़पो मन पापम मन ओपनी देवड़ क्षमी वेयुन ओपकोन वाड़ मरंत गोप पापी देव की दूरस्थ ने अड़ प्रश्न को हृदयपूर्वक उत्तरमीर मानवा जन्म ने बटू మీ తలంపులను బట్టియు మాటలను బట్టియు క్రియలను బట్టియు పరలోకపు తండ్రి యొక్క మనసును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా మీ పాపములన్నిటిని మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిర్చయించుకొనుచున్నారా నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుండుమని ప్రమాణము చేసినటువంటి వారికి వాక్య సేవకుడైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను మరియు పాపమునొప్పు కొరక పాపస్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను ప్రభు ప్రార్థనందరం చెప్తాం పరలోకమందున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధ పరిచబడును గాక మీ రాజ్యమొచ్చును గాక మీ చిత్తము పరలోకమునందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరును గాక మానదిన ఆహారము నీడి మాకు దయచేయుము మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి ఆమేన్ స్తుతి పాఠము ప్రభుల ప్రభునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును అందరూ చెప్పండి ఆయన ఒక్కడే మహాచార్య కార్యములు చేయువారు ఆయన కృప నిరంతరం ఉండును యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి అందరూ చెప్పండి ఆయన నామమును కీర్తించుడి కీర్తించుడి అది మనోహరం అది మనోహరం మన దేవుడిని యెహోవాతో నేర్పొచ్చుకున్న వారిని ఉత్సాహత్వానితో వెలుపలికి రప్పించను అందరూ చెప్పండి ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను దేవదూతల ఆహారము నరులు భుజించెను దేవా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం అందరూ చెప్పండి నీవు సమీపముగా ఉన్నావని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ఆమేన్ స్తుతి ప్రార్థన ప్రేమవయ్యున్న తండ్రి మీ కుమారునిలో నిన్ను బయలుపరుచుకున్న మీకు మహిమ మహిమ మహిమయని స్తుతించుచున్నాం ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపము ఆమేన్ ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలుకు భోజన బల్ల సిద్ధపరచిన మీరు మాకు మీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై
సంస్కారపు భోజన బల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మ చేత అక్కడికి నడిపింపుము. ఆమేన్. దేవదూతల స్తుతి 7 పర్యాయమును చెప్తాం. అందరూ చెప్పు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరిందాము. కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 11:23 వ్రాయించి తెలియజేస్తారు. ఈ రొట్టే ద్రాక్ష రసములు ఇవి మీరు తీసుకుంటున్నారు, కానీ ఇది నాకు ప్రభు ఇచ్చారు, ప్రభువే ఇచ్చారట, దాని పేరే అంతరంగ సంస్కారము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. నేను పొందాను. పౌలు గారు 3 ఆకాశాలు కూడా వెళ్ళి వచ్చే భాగ్యాన్ని పొందారు. చెప్పసక్యము కానివి అన్ని చూచి వచ్చారు. విశేషమైనటువంటి అద్భుతాలు పౌలు గారు చేశారు, ప్రభు నామములో జరిగించబడ్డ విశేషమైన వరాలు కలిగి ఉన్నారు. ఆయన పొందిన వాటిలో ఒకటి అంతరంగ సంస్కారము. ముఖరించిన మనము ఈ అంతరంగ ప్రభు భోజన సంస్కారములో మనం బలపరచబడాలి. అందుకని ఆయన వైపే, సిలువనాథుని వైపే చూద్దాము. చిట్లించబడిన శరీరమునే చూద్దాము, బండ సందులు చూద్దాము, గాయములు చూద్దాము, శిరంబు పాద హస్తముల్ సూచించు దూఖ ప్రేమలు.
శిరంబు పాద హస్తముల్ సూచించు దుఃఖ ప్రేమలు ఉన్నారు ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరచును ఎగిరేటువంటి అంతస్తు లోనికి నడిపించడానికి ప్రభు ఇక్కడ ఉన్నారు మన మధ్య ఉన్న ప్రభు ఎక్కడ నా నామం ఉందో ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్య నేను వంతునని చెప్పిన ప్రభు మన మధ్య పౌలు గారు అన్నట్లుగా ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచడం అన్నట్లుగా మమ్మల్ని బలపరచడానికి వచ్చిన దేవా మా మధ్య ఉన్న తండ్రి మాకు కనబడుచున్న దేవా మా మధ్య నిలిచిన దేవా మా మధ్య సంచరించుచున్న దేవా మమ్మల్ని బలపరచడానికి మా మధ్యకు వచ్చిన దేవా మీ శరీర రక్తములతో అదిగో ఆ తలను ఆ శిరస్సు కాల్చుకు తినాలి శిరస్సును తినాలి ఇదిగో మీ తలంపులు నాకు రావాలి మీ చేతులు చేసిన పనులు మీ పాదములు చేసిన పనులు ప్రక్కల పని ఇవన్నీ ప్రక్కల అనేక మందిని చేర్చుకున్నారు సంఘములు అనేక మందిని నేను చేర్చాలి నా చేతులు మీకు ఉపయోగపడాలి మా పాదములు మీకు ఉపయోగపడాలి మహిమ తలంపులే నాకు కావాలి తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు మీకు అనేక నమస్కారములు తలుపులు వేసుకుని శిష్యులైన వారు ప్రార్థన చేస్తుంటే తలుపులన్నీ వేసున్నాయి కానీ వారి మధ్యకి మీరు వచ్చి యేసునాథుడు వచ్చి వేసి మీకు శుభము కలుగుగాక సమాధానము కలుగుగాక అని చెప్పి వచ్చేసారే అలాగే ఈవేళ మా ఇంట్లోనికి అంతరంగ సంస్కారము గుత్తి చార్చిలో జరుగుతుంటే రాయలసీమలో అనంతపురం జిల్లాలో గుత్తి చార్చిలో అంతరంగ సంస్కారం జరుగుతుంటే ఈ ధ్యానములో పాల్గొంటే మా ఇంటిలోనికి వచ్చి వేసినటువంటి దేవా మమ్మను బలపరచుచున్నందుకు ప్రభువు వచ్చి రరిగో ప్రార్థనల్ చేయండి ప్రభువు వచ్చి రరిగో గానాబుల్ చే అందరూ చేతులెత్తి
చేతులెత్తి పాడదాం. మన మధ్యకొచ్చిన ప్రభు వారి వైపు చూస్తూ పాడదాం. వచ్చి వేసిన ప్రభు వచ్చి స్తోత్రముల్ నమ్ముచున్నావా? బండ సందుల్లో ఎగిరే పావురం యొక్క అనుభవంలోనికి నడిపించడానికి నడిపించబడాలని ఆశించుచున్న నిన్ను అట్టి స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎంత చక్కటి మాట, ఎలియా గారు చెప్పిన మాట. అట్టి స్థితికి నడిపించటానికి మన మధ్యకు వచ్చినప్పుడు యేసు ప్రభువు నిన్ను చూచి ఏమంటున్నారు? నా కుమారుడా, నా కుమార్తె, బండ సందుల్లోకి రా అని పిలుస్తున్నారు. రండి ఈ సందుల్లోకి రా. నువ్వు రావాలంటున్నావు కదా, రా బండ సందుల్లో ఎగురు, నా పావురమా అని నేను పిలుస్తాను. రమ్మా నా కుమారుడా, రా రమ్ము నీ తరుణ మీదే పిలచుచున్నాడు మన ప్రభువైన యేసునందకు. రమ్ము నీ తరుణ మీదే పిలచుచు. రమ్ము నీ తరుణ మీదే నేను పిలుస్తున్నాను. రక్షణ పొందడానికి పిలిచారు, ఒకనాడు పాపాలు కడిగేయడానికి పిలిచారు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా రండని నిన్ను నన్ను పిలిచారు, రక్షణ పొందడానికి పిలిచారు, ఇప్పుడేమో గాయములలో సంచరించడానికి పిలుస్తున్నారు. యేసు ప్రభువు నిన్ను చూచి నువ్వు నిజంగా వస్తే ఈ రాత్రి మార్పు చూస్తావు. నిజముగా వస్తే నీ ఆత్మీయ జీవితంలో మార్పు చూస్తావు. నువ్వు నిజముగా వస్తే నువ్వు శాంతిని చూస్తావు. నువ్వు నిజముగా వస్తే నీలో ఉండే బలహీనత తీసి వేయబడే కార్యము చూస్తావు. నువ్వు నిజముగా వస్తే మహిమ తలంపులు నువ్వు చూస్తావు. నిజంగా వస్తే ఈ రాత్రి అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యాన్ని చూస్తావు. నిజంగా వస్తే తండ్రి నేను వచ్చి వేస్తాను తండ్రి, మీ దగ్గరికి వచ్చి వేస్తాను నాయనా. దొరలవుదము వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము. రండి వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము. రండి త్వరలో యేసుని కలసికొని విని త్వరలోదము. రండి నిజముగా త్వరలోదము. యేసును కలుసుకుందాం. నేను కలిసేసుకున్నాను గాయములోనికి, నేను వచ్చి వేస్తున్నాను ప్రభువా. నన్ను చేర్చుచున్న తండ్రి మీకు స్తోత్రములు. ఎవరి మట్టుకు వారు స్తోత్రాలు చెల్లిందాము తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రాత్రి కాలములో బలమైన కార్యములు జరిగిస్తున్నందుకు మీకు మంగళహారతులు. బండ సందుల్లో ఎగిరి పావురం అనే స్థితిలోనికి నడిపించుచున్నందుకు మీకు స్తోత్రములు. ఈ రాత్రి కాలములో
అంతరంగ సంస్కారములో ఎన్నో కార్యములు జరిగింప చేయుచున్నందుకు నన్ను బలపరచుచున్నందుకు ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచుచున్నందుకు నన్ను గాయములలోనికి చేర్చుచున్నందుకు తండ్రి మీకు స్తుతులు మీకు స్తుతులు మీకు స్తుతులు మీకు స్తోత్రములు మీకు వందనములు మీకు ప్రణతులు మీకు వినతులు నాయనా మీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాము దైవజనుని ద్వారా ఇంత చక్కటి పద్ధతిని మాకు ఏర్పాటు చేయించినందుకు మీకు స్తోత్రాలు బైబిల్ మిషన్ బయలుపరిచినందుకు మీకు స్తోత్రములు మీరే మహిమ పొందుము కీర్తించబడము కనపరచబడము మహిమ మీకే ఘనత మీకే కీర్తి మీకే ప్రభావములు మీకే స్తుతించుచున్నాము పరమ తండ్రి అందరూ చెప్పండి దేవా దేవా నాకు కనబడుము నాతో మాట్లాడుము దేవా అందరికీ కనబడుము అందరితో మాట్లాడుము మహాగణుడు మహోన్నతుడును సర్వశక్తివంతుడవయున పరలోకపు బలవంతుడవయున దేవ సర్వంతర్యామి సకల యుగములలో రాజును అక్షయుడవును అదృశ్యుడవయున్న పరలోకపు దేవ మీకనేకమైన వందనములు స్తోత్రములు నమస్కారములు నాయన బండ సందులలో ఎగురు నా పావురమా అని పరమ గీతములోని వాక్యమును మర్మమైన వాక్యమును మాకు అనుగ్రహించిన పరలోకపు దేవ
మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయనా. మీ గాయములలోనే మీరు మా కొరకై పొందిన ఆ గాయములలోనికి మేము వెళ్ళిపోయి ఆ గాయములలోనే మేము ఉంటూ మీ గాయములను ధ్యానించచ్చు, మీ ప్రేమను అంతకంతకు తెలుసుకుని వారిగా మము చేయుటకై ఈ అంతరంగ సంస్కారము యొక్క కార్యక్రమమును జరిగింపచేయుచున్న తండ్రి మీకు స్తోత్రములు నమస్కారములు. నైనా పంచగాయములను మా కొరకు పొందిన తండ్రి, నన్ను వంచు సైతాను వల నుండి కాపాడడానికై ఆ పంచగాయములను పొందిన యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి తండ్రి మీకు స్తోత్రములు. నైనా అపవాదిని సమాధాన కర్తయగు దేవుడు అపవాదిని శీఘ్రముగా మీ పాదముల క్రింద చితుగా త్రొక్కించుననబడు వాక్యమును నెరవేర్చడానికై మా పాదముల క్రింద అపవాది చితుగా త్రొక్కింపబడడానికై యేసుక్రీస్తు ప్రభువారు పొందిన ఆ గాయములను మేము ధ్యానించుచు, మీ ఆత్మ చేత నింపబడుచు, మీ రాకడకు సిద్ధపడు గొప్ప వాక్యమును అనుగ్రహించుచున్న మీకు అనేకమైన స్తోత్రములు. మీరు కీర్తించబడండి, కొనియాడబడండి. మేము ఆత్మ వశులైపోవునట్లు, మేము మీ వైపు చూచుటలో ఎదుగునట్లు, మీ మహిమలో మేము పొందుకొనుచున్న మహిమలో మేము ఎదుగునట్లు సహాయము చేయుమని, కీర్తించబడుమని, కొనియాడబడుమని ఈ అంతరంగ సంస్కారము యొక్క కార్యమును, ఈ మర్మమును మేము ప్రతి ఒక్కరము గ్రహించు మీ శక్తిని దయచేయుమని, కీర్తించబడుమని, కొనియాడబడుమని త్వరగా రానై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమంతున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడు గాక, విరాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చును గాక, భూమి యందు నెరవేరును గాక, మాదిన ఆహారము నీడు మాకు దయచేయుము, మడిన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము, మామని శోధనలోనికి తేక కీడును తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. అపవాది క్రియలకు లయం, ప్రభువేసు రక్తమునకు క్షయం, అపవాది క్రియలకు లయం, ప్రభువేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిలువనాథుడైన పెండ్లి కుమారుడిగా రాబోవచ్చున్న మన ప్రాణప్రియుడైన బండ సందులు కలిగిన ప్రభు అయిన క్రీస్తు వారి కృప, సందులలో సంచరించుటకు ధ్యానించుటకు ఇటు కృప మనకు చూపించిన తండ్రికి దేవుని ప్రేమ, ఆ బండ సందులలో ఎగురుచు సంచరించుచు అటు అనుభవానికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నడిపింపు కాపుతలాదరు మనకెల్లరకు దేవుడు అనుగ్రహించి బలపరచి మేఘమెక్కించునుగాక, ఆమేన్. నిత్యము దేవుడు మహిమ నందునుగాక, ఆమేన్. పాప నైజమును పోగొట్టుట కొరకు మహిమ దేగముగా మార్చుట కొరకు ఆరోహణ బలమిచ్చుట కొరకు అందుకొనుము విశ్వాస హస్తముతో ప్రభువిచ్చు శరీర రక్త
రక్తములు మరణాత కూర్చోండి, ప్రకటనలు వినండి. Maranatha, thank you so much for tuning into Bible Mission Guti. If you love the program, don't forget to like and share the video and subscribe our YouTube channel Bible Mission Guti and click the bell icon so that you won't miss the updates. We're on Facebook, Instagram and Twitter. We are streaming live on Facebook. If you could follow us on these social platforms, you can know more about the ministry. Also, share your testimony with us. Tell us how you're strengthened by the Word of God by texting us to the number 8985682777. This number also has a WhatsApp account. So if you send your name and address to this number on WhatsApp, we'll be in contact with you and daily Bible verses and past programs will be sent to you. You can also share your testimony by voice messaging us. Andariki Maranatha, Prabhu ana goppa kurupanu chupi nidimandu karyakramanni ento aatmiyamga jarigincharu andaru matti devuniki mahima kalugunu gaaka. ఆమేన్. ఈ కార్యక్రమాల ద్వారా, ఈ వాక్యాల ద్వారా ఎలా బలపడుతున్నారు, మీ సాక్ష్యాన్ని టెక్స్ట్ ద్వారా నెంబర్కి పంపించండి. 8985682777. అలాగే నెంబర్కి వాట్సాప్ అకౌంట్ కూడా ఉంది. మీరు మీ పేరు, మీ అడ్రస్ మాకు పంపినట్టయితే మీతో మేము టచ్ అవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు బైబిల్ వర్సెస్ అలాగే కార్యక్రమాలు ఫొటోస్, వీడియోస్ మీకు పంపడం జరుగుతుంది. మేము ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కూడా ఉన్నాము. ఫేస్బుక్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో మమ్మల్ని ఫాలో అయినట్టయితే కార్యక్రమాల గురించి, సేవల గురించి ఇంకా తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాబు మిషన్ గూటి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరణాతో.